అని చెప్పి ఎవడో ఆలోచన చేయడు అధ్యక్ష. రాజధాని అన్నది ఎక్కడ పెడితే తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ పెడితే జనాభా అన్నది నెక్స్ట్ స్టేజ్లోకి పోవడానికి ఉపయోగపడుతుంది, ఎక్కడ పెడితే రాష్ట్ర రెవెన్యూస్ పెరుగుతాయి, ఎక్కడ పెడితే అభివృద్ధి అన్నది వేగంగా ముందుకు పోగలుగుతుంది అన్న ఆలోచనతో రాజధాని ఆ ప్రాంతంలో తీసుకొని పోయి ఎవరైనా పెడతారు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ థీరీలు అర్థం కావు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ కూడా తాను కొనుక్కున్న భూములే గుర్తుకొస్తున్నాయి కాబట్టి ఇంకేమీ కనపడడం లేదు అధ్యక్ష. అధ్యక్ష అమరావతి, అధ్యక్ష ఈ అమరావతి విషయానికి వస్తే అమరావతి ప్రజలకు కానీ అమరావతి రైతులకు కానీ ఇక్కడ నేను భరోసా ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ అధ్యక్ష. ఎక్కడ కూడా రాజధానిని మేము మారుస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వాస్తవం కానే కాదు అధ్యక్ష. రాజధాని అన్నది మేము మార్చడం లేదు. రాజధాని అన్నది ఎక్కడికి పోవడం లేదు అధ్యక్ష. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు, మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తూ ఉన్నాం. ఇక్కడే లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా ఉంటుంది అధ్యక్ష, ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే చట్టాలు చేస్తాం, ఇక్కడే చట్ట సభలు కూడా జరుపుతాం. ఎక్కడికి పోదు అధ్యక్ష. కాకపోతే దీంతో పాటు మరో రెండు క్యాపిటల్స్ యాడ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నం పెడతా ఉన్నాము, అక్కడ సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఇటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్ని కర్నూలులో, అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒకరి దగ్గర నుంచి ఒకరికి అన్యాయం ఎక్కడ జరగడం లేదు అధ్యక్ష. న్యాయం ఇక్కడ చేస్తూ మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేసే కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నామని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అమరావతి రైతులకు అధ్యక్ష మా హయాంలో ఎలాంటి అన్యాయము జరగదు అధ్యక్ష. రైతు పక్షపాతిగా చరిత్రలోనే ఏ ప్రభుత్వము చేయనంతగా రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం అధ్యక్ష. 13 జిల్లాల్లోని ఏ రైతుకు అన్యాయం జరగనివ్వని అధ్యక్ష. అమరావతికి కూడా న్యాయమే చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్పాను. అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది అధ్యక్ష. చట్టాలు ఇక్కడే చేస్తాం, చట్టసభలు ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ రైతులకు యాన్యుటీగా అధ్యక్ష ఇస్తా ఉన్న 30,000 50,000 పరిహారాన్ని 10 సంవత్సరాల పాటు ఇంతకుముందు చట్టాల ప్రకారం ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఆ 10 సంవత్సరాలను 15 సంవత్సరాలకు పెంచుతూ యాన్యుటీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష, ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష.